నేను ముంబైకి అయితే వచ్చేసాను అన్నమాట. అండ్ ఇది చాలా ఫేమస్ ముంబై స్ట్రీట్ అంటే మొత్తం ఇక్కడ ఉన్న ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సో ప్రతి ఒక్కరూ ఇక్కడే షాపింగ్ చేస్తారంట. ముంబైకి అయితే వచ్చేసాను అన్నమాట. సో సో ఎక్సైటెడ్, నేను ఇందాకే చెప్పాను కదా ఫర్ ఫస్ట్ టైం నేను ముంబైకి రావడం. ఈ ముంబైకి రావడం వెనక ఒక స్టోరీ కూడా ఉంది అన్నమాట. సో డెఫినెట్లీ చెప్తాను. అండ్ ఇది చాలా ఫేమస్ ముంబై స్ట్రీట్ అంటే మొత్తం ఇక్కడ ఉన్న ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సో ప్రతి ఒక్కరూ ఇక్కడే షాపింగ్ చేస్తారంట. అండ్ జస్ట్ ఒక ఓన్లీ వన్ షాపే నేను చూసాను. ఇంకా టైం ఇప్పుడు 10:45 అవుతుంది, 11:30కి షాప్స్ ఓపెన్ అంట. కలెక్షన్స్ వాస్ అమేజింగ్, ఎస్పెషలీ మన అమ్మాయిలు కలెక్షన్స్ అయితే అదిరిపోయింది. ఈ వీడియోలో డెఫినెట్లీ మీకు షాప్ అడ్రస్ నుంచి ఏరియా నుంచి అన్నీ కంప్లీట్ నేను చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదే ముంబై స్ట్రీట్ అంట. సో చెప్పాను కదా ఇంకా షాప్ అయితే ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది. సో ఇది బిఫోర్ అన్నమాట, అంటే షాప్ తెరవకిన ముందు ఇట్లా ఉంది. షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎలా ఉంటుంది చూడొచ్చు. సో ఇక్కడే కలెక్షన్ ఎక్కువ చూసే, ఇక్కడ ఏదైతే డిస్ప్లే పీస్ ఉందో అమేజింగ్గా ఉంది. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి మొత్తం కలెక్షన్ చూద్దాం. ఇందాకే చెప్పాను కదా ముంబై వెనక ఒక స్టోరీ ఉంది అనేసి. సో ఆ స్టోరీ ఇదే అనమాట. సో ఎందుకు స్టోరీ అంటున్నానంటే, ఎస్ అమ్మగారు అండ్ నా బిగ్ బాస్కి కంప్లీట్ ఈ వీకెండ్ అవుట్ఫిట్ ఏదైతే చూస్తున్నారో సో దానికి కంప్లీట్ డిజైన్ చేస్తున్నారనమాట. అండ్ బేసికలీ తను వచ్చేసి ముంబై అనమాట. సో ఇలా జనరల్గా అప్రోచ్ అయ్యారు. సో అవుట్ఫిట్ చేస్తాను అంటే ఓకే ఫైన్ అనుకున్నాము. చూస్తే నేను మటీరియల్ కోసం ముంబై వెళ్తున్నాను అన్నారు. ముంబై వెళ్తున్నారు అయితే నేను కూడా వస్తానండి అంటే, అయ్యో రండి, కలెక్షన్స్ అయితే అమేజింగ్ ఉంటుంది, మీకు క్యాజువల్స్ వేర్ అని సూపర్ ఉంటుంది. సో నేను తీసుకెళ్తాను అనేసి దగ్గర నుంచి నన్ను తీసుకొచ్చారు. అండ్ ఈ ముంబైలో ఈరోజు ఏ షాప్ కలెక్షన్స్ అన్ని కంప్లీట్ నాకు మగానే చూపిస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను చాలా రోజుల నుంచి అందరూ చెప్పాను నాకు ముంబైలో చాలా మంచి కలెక్షన్స్ ఉంటుంది, వెళ్ళండి వెళ్ళండి అంటే ఎవరు తెలియరు నాకు. అండ్ మోరవర్ హిందీ రాదు, హిందీ నాకు అసలు రాదు. సో లాంగ్వేజ్ రాదు అక్కడ ముంబై, అది ఇది అంటారు, ఎందుకు రా రిస్క్ వద్దనుకున్నాను. సో ఆ టైంలో నాకు ఏమంటారు, మీరు ఎలాగో కోరుకున్నారు కాబట్టి ఫైనల్లీ వచ్చేసారు. సో అది అన్నమాట. సో ఇక్కడ చూస్తేనే కలెక్షన్స్ ఎక్కువ ఉంది, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. అండ్ మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏది ఇది యాక్చువల్లీ స్ట్రీట్ నేమ్. ఇది లోకుండ్వాల అండి, లోకుండ్వాల మార్కెట్, లోకుండ్వాల అందరి లోకుండ్వాల మార్కెట్. యాక్చువల్లీ ఇక్కడ సెలబ్రిటీస్ ఎక్కువ షాప్ చేస్తారు, షాప్ చేస్తుంటారు. అప్కమింగ్ మోడల్స్ అన్ని ఇక్కడికి వస్తే ముందు అప్కమింగ్ ఉంటాయి అన్నమాట. అండ్ నాకు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే మీకు చీప్ గా కూడా దొరుకుతుంది, చాలా రీజనబుల్ గా కూడా దొరుకుతుంది, చాలా హైగా దొరుకుతుంది. సో అన్ని ఉంటాయి, బట్ డిపెండ్ ఆన్ మా బడ్జెట్ ని బట్టి. మరి 250కి దొరకదు అనేసి వేసుకుంటే లుక్ కూడా తొక్కిపోద్ది కాబట్టి. అండ్ మీ అందరికి తెలుసు ఏంటంటే, సో జనరల్ గా నేను ఏదైనా ఈవెంట్ సీరియల్స్ వస్తేనే నేను కొంచెం చాలా పర్టికులర్ గా కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేసుకుంటాను. ఇంకా బిగ్ బాస్ అంటే సీరియల్స్ లో మీ దగ్గర నచ్చిందే నాకు అదండి, అమేజింగ్ అసలు. బ్యాంగిల్స్ దగ్గర నుంచి మీరు కలర్ కాంబినేషన్స్, అసలు మీ లుక్కే అమేజింగ్ అన్నమాట. సో ఇంకా బిగ్ బాస్ అంటే కొత్తగా ఏదైనా లుక్ బుక్ లాగా చేద్దాము అనేసి అనుకున్నాను. అండ్ డెఫినెట్లీ మీరు కంప్లీట్ బిగ్ బాస్ నన్ను చూడాలి, నేను నామినేషన్ లో ఉంటే ఓటింగ్ వేయాలి, అలాగే నా స్టైల్ ని కూడా ఫాలో అవ్వాలి. సో లోపలికి అయితే వెళ్దాము, వెళ్దాము. సో ట్రయల్ చూసి వచ్చి చూపిస్తే ఏదైతే తీసుకున్నాను అనేసి. బట్ ఇక్కడ కింద మీరు అక్కడ చూస్తే ఇంకా బాగుంటుంది ఆ గెటప్, ఆ మేకప్లో చూస్తే. సో
సో ఏంటంటే అన్ని ట్రయల్ చూసాను, మీరు చూసారు కదా. సో దాంట్లో మనకు యాక్చువల్లీ నచ్చింది ఓన్లీ 3 pieces అన్నమాట. అది కూడా నాకు ఓవరాల్ 8,160 rupees అవుతే వాడు 160 rupees మాత్రమే డిస్కౌంట్ ఇచ్చారు. సో కాబట్టి ఆ షాప్ని మీకు రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే డిస్కౌంట్ ఇవ్వనని చెప్పారు కాబట్టి. సో చాలా కావాలి కాబట్టి, బట్ కలెక్షన్స్ అయితే చాలా ఉంది. సో ఇందాకే చెప్పినట్టు చాలా డిఫరెంట్గా వెళ్దాం అనుకుంటున్నాము కాబట్టి, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్గా ఏదైతే అనిపిస్తుందో సో అవన్నీ తీసుకొస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ యాక్చువల్లీ ఊరికే జస్ట్ ఇలాంటి వీకెండ్కి డిజైన్ చేస్తే బాగుంటుందా అనేసి చూస్తున్నాం. కలెక్షన్స్ అయితే అమేజింగ్ ఉంది, బడ్జెట్ కూడా అలాగే ఉంది, ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి, కాకపోతే వెరైటీస్ కూడా అలాగే ఉంటాయి, అలాగే ఉంటాయి. సో తను ఏమంటున్నారు అండి, అంటే మనం ఇప్పుడు ఏంటంటే 15 weeks నేను ఉంటానో లేదో నాకైతే తెలియదు, బట్ అన్నీ తీసుకొని అయితే వెళ్ళాలని అనుకుంటున్నాను. అలా చూస్తే మనకు 15 weeks అంటే 300+ కాస్ట్యూమ్స్ కావాల్సి వస్తుంది. సో ఓన్లీ 1 piece 2 piece 8,000 to 10,000 ఇన్వెస్ట్ అంటే ఎక్కడా అండి, ఎక్కడా వేసుకోవాలి నేను కూడా. సో కాబట్టి ఇంకొక ప్లేస్ ఏదో అన్నారు, హీల్ రోడ్ ఉంది, దాదర్ హీల్ రోడ్, అక్కడికి వెళ్తే కొంచెం చికెన్ బెస్ట్ లో మనకి క్వాలిటీ వైస్ కూడా బాగుంటాయి, అక్కడ ఒకసారి చూద్దాం. సో అలా అనుకుంటున్నాము, ముంబై అయితే చూస్తున్నాము, కలెక్షన్స్ ని కూడా చూస్తున్నాము. అండ్ దాంతో పాటు పొద్దున ఎయిర్పోర్ట్ లో ఇడ్లీ తిన్నాము, ఆకలేస్తుంది, ఎందుకంటే చాలా ఘోరంగా నడిచాం అనమాట. ఈ స్ట్రీట్ మొత్తం మీరు ఒక్కసారి చూసుకోండి. సో ఈ స్ట్రీట్ మొత్తం పొద్దున్నే నడుస్తున్నాము కాబట్టి ఆకలేస్తుంది. అండ్ ముంబైలో అయితే మనకు చాట్ చాలా ఫేమస్ కదా, పానీపూరి ఇస్ వెరీ ఫేమస్ బట్ వెరీ టేస్టీ ఆల్సో, టేస్టీ ఆల్సో. కాబట్టి ముందుగా అయితే తినేద్దాము, తినేసి ఇంకాస్త తింటే ఎంతకైనా నడవచ్చు కాబట్టి నడదాం. ఇక్కడ అక్కను చూసుకోండి, ముయ్యలేకపోతుంది లగేజ్ అని, అప్పుడే పడిపోయింది, ముందు తినేద్దాం రా ఆకలేస్తుంది అంటుంది. సో కలిసిపోయాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏమనుకున్నాను అంటే పానీపూరి అని తినేసి వస్తే ఎనర్జీ వస్తుందని అనుకున్నాను, కానీ ఎక్కువ తినేసేసరికి నిద్ర వస్తుంది అనమాట. బట్ స్టిల్ ఓపిక తెచ్చుకొని చేయాలి. ఇప్పుడు వరకు నాదైతే అయిపోయింది, ఇంకా తనదే, ఎందుకంటే ఇంకా వీకెండ్ అవుట్ఫిట్స్కి చూసేసుకుంటున్నారనమాట. చాలా రెఫరెన్స్ అయితే పట్టుకొని వచ్చారు, బట్ ఆ రెఫరెన్స్ ఎలా ఉంది ఏంటనేది మనం ఇక్కడ మీకు చూపించట్లేదు, బికాస్ మీరు వీకెండ్లోనే చూడాలి అనేసి. బట్ ట్రస్ట్ మీ చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నారు, సో చూడాలి, వెరీ డిఫరెంట్గా మీరు కనిపించాలి కదా వీకెండ్లో, అందుకని చాలా అందంగా చూసేస్తే మళ్ళీ వాళ్ళకి రాదు కాబట్టి చూపించట్లేదు, ఇప్పుడు చూపించట్లేదు అనమాట. సో దానికి ఇంకా ఇక్కడ మెటీరియల్ అన్ని తీసేసుకుంటున్నాము. సో ఇది బట్ కలెక్షన్స్ బాగుంది కదా, వెరీ నైస్. బట్ ఇందాక చెప్పినట్టు ఈ స్ట్రీట్ కొంచెం ఎక్స్పెన్సివ్, క్వైట్ ఎక్స్పెన్సివ్. సో చూద్దాం, అందంగా కనిపించాలి అంటే ఇన్వెస్ట్ చేయాలి తప్పదు కదా. సో ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఆ ఏరియాలో అయితే మాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అని, అక్కడి నుంచి మనం ఇంకొక ఏరియాకి వచ్చామన్నమాట. ఏ ఏరియా ఇది? హీల్ రోడ్, హీల్స్ రోడ్కి వచ్చాము. బట్ అక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ చాలా హీల్ రోడ్, బాండ్రా హీల్స్ రోడ్, మీరు ఇక్కడికి వస్తే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది.
బట్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ బట్ క్వాలిటీ ఓకే ఆఫ్ కోర్స్ బడ్జెట్ని పట్టి ఉంటుంది కదా అలా అనేసి తీసేసేట అయితే కాదు ఇట్ వాజ్ గుడ్ ఓన్లీ ఫర్ ఇట్స్ వర్త్ టు ఇన్వెస్ట్ అని నాకు అనిపించింది ఇక్కడ అయితే మనం ట్రై చేయొచ్చు ఇక్కడ మీరు చూసేటట్టు అయితే ఒక షార్ట్స్ 3-piece షార్ట్స్ షర్ట్ అండ్ లోపల క్రాప్ టాప్ తీసుకున్నాము అది మనకు 1200 అన్నారు మనం 1000 బార్గెన్ చేసాం అండ్ ఇంకోటి కూడా అంతే ప్యాంట్ అండ్ చేయొచ్చు చేయలేము సో కాబట్టి బాగుంది మీ షాప్ నేమ్ స్టోన్ స్టోన్ షాప్కి వస్తే నా పేరు చెప్పకండి ఎవరన్నా అడుగుతారు ఊరికే వచ్చి యూట్యూబ్ వీడియోలో చూసి వచ్చానని కొంచెం బార్గెన్ చేసి తీసుకోండి ఓకేనా ఓకే సో ఏంటంటే మార్నింగ్ నుంచి అబ్బా అస్సలు తిరిగి 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 ఓపిక అంతా పోయింది అండ్ మోరోవర్ ఏమంటారు దొరుకుతుంది కానీ ఇంకొంచెం బెటర్ కావాలి ఇంకొంచెం బెటర్ కావాలని ఎత్తుకడం వల్ల దొరకట్లేదు సో ఫైనల్ ఇక్కడికి వచ్చి కొంచెం మా మేడం గారు మెజర్మెంట్ చేసి వెళ్తే మీరు ఇంకా స్టార్ట్ చేస్తామన్నారు కాబట్టి ఇక్కడ మెజర్మెంట్ ఇద్దామని వచ్చాము అండ్ దాంతోపాటు అలాగే ఇంకా 7:30 కదా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా కూడా కొన్ని షాప్స్ ఉంది సో అవి కూడా చూద్దాం ఏమంటారు 11 వరకు చూద్దాం వాళ్ళు క్లోజింగ్ టైం అప్పుడు వెళ్ళిపోద్దామని అండ్ మరో రేపు కూడా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఇంకా బ్యాలెన్స్ అంతా రేపు షాప్ చేసుకుందామని యాక్చువల్లీ నేను బిగ్ బాస్ షాపింగ్ కోసం ముంబైకి వచ్చాను సో ఇది వచ్చేసి డే 2